ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు వెజ్ బిర్యానీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో, దీని తయారు విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడవనివ్వాలి. ఇలా వేడయ్యాక అందులో కొద్దిగా షాజీరా, చెక్క, లవంగ, ఇలాచీలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని అన్నింటిని అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అందులో 1 కప్ ఆనియన్స్, అలాగే 1 కప్ పుదీనా, 1 కప్ ఆలుగడ్డలు, 2-3 పచ్చిమిరపకాయలు, 1 కప్ క్యారెట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొన్ని బఠానీలు కూడా, పచ్చి బఠానీలు అండి, 1-2 అవర్స్ పాటు బాగా నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకున్న తర్వాత వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఉడికిపోయాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ సరిపోతుందండి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్. నేను ముందుగానే 1 గంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా పసుపు వేసి బాగా నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, వాటర్ బాగా ఉడికిపోయాయి. ఇలా వాటర్ బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, వాటిని అందులో యాడ్ చేసుకోవాలి. మనం రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో ఒకసారి ఈ వాటర్లోనే చూసుకొని దానికి సరిపోయిందో లేదో కొద్దిగా మరలా చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూస్తున్నారు కదండి, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయిపోతుంది. మరలా ఒకసారి మిక్స్ చేసుకొని దానిపై 1 మూతను పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 1-15 మినిట్స్ పాటు దాన్ని బాగా ఉడకనివ్వాలి. అంతేనండి, ఎలా అయిందో చూస్తున్నారు కదండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. అలాగే బియ్యం కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా బాగా వచ్చిందండి. ఇలా తయారైన మిశ్రమాన్ని 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకు పెట్టిన ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.